हेलो एवरीवन, दिस इज हर्षा। वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, ई रोज वेरी इंटरेस्टिंग टॉपिक। सो चाला हॉट टॉपिक इदी। सो एवरो 2.6 मिलियन डॉलर्स ओक इथीरियम ट्रांजैक्शन की यूज चेसारु, अंटे 134 डॉलर्स वर्थ ऑफ इथीरियम सेंड चेयडानिकी 2.6 मिलियन डॉलर्स वर्थ ऑफ इथीरियम एज अ ट्रांजैक्शन फी पे चेसारु। सो दान गुरिंचि ई रोज कंप्लीट डीटेल्स डिस्कस चेयबोतुन्नाम। दांतो पाटु ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్ యువర్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఈ రెండు టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది కాయిన్ క్రంచ్ లో న్యూస్ వచ్చింది. సో దాని గురించి అండ్ ఈ పర్టికులర్ ఇథీరియం బిగ్ ట్రాన్సాక్షన్ ఫీజ్, ఇలాంటివి రెండు జరిగే ఒకటి కాదు, సో రెండు ట్రాన్సాక్షన్ జరిగే 2 టైమ్స్ జరిగింది సో లాస్ట్ 24 అవర్స్ లో. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఫార్చునేట్లీ లాస్ట్ ఎస్టర్డేస్ వీడియోలోనే మనం ట్రాన్సాక్షన్ ఫీజ్ గురించి మాట్లాడాము. సో ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్ మూవ్ చేసేటప్పుడు మనకి విడ్రాల్ ఫీజు, నెట్వర్క్ ఫీజు ఎంత పడుతుంది, దాన్ని ఎలా తగ్గించాలని ఒక వీడియో చేశాను. సో అది చూడకుంటే వెళ్ళి చెక్ చేయండి. సో దాని గురించి మాట్లాడాము. సో దానిలో మనం బిట్కాయిన్ ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్ సెండ్ చేయాలంటే అరౌండ్ 400 రూపీస్ పడుతుంది మన కాస్ట్. బట్ ఇందులో వీళ్లకు ఆల్మోస్ట్ 2.6 మిలియన్ అయింది. సో ఎందుకు ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం ఉన్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఈ పర్టికులర్ 2.6 మిలియన్ ట్రాన్సాక్షన్ ఫీ గైస్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇథీరియం ఎక్స్ప్లోరర్లో, సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే ఇది ఇథీరియం బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఇట్ స్కానర్. సో ఇందులో చూసినట్లయితే ఫ్రమ్ టు అడ్రస్ చూడొచ్చు, ప్లస్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు ఇక్కడ 0.5 ఈథర్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 132 డాలర్స్. దెన్ ట్రాన్సాక్షన్ ఫీ చూసినట్లయితే 10,668 ఇథీరియం. సో అంత అమౌంట్ ఇథీరియం యాజ్ అ గ్యాస్ ఫీజ్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫీజ్ పే చేశారు. సో జనరల్గా ఇథీరియం ట్రాన్సాక్షన్ చూసాను మీకు ఇప్పుడు. సో ఇది నార్మల్గా మై ఇథర్ వాలెట్. సో ఇది ఒక వెబ్ వాలెట్. సో ఇందులో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ మీకు అమౌంట్ అడుగుతుంది. సో ఎంత ఇథీరియం సెండ్ చేయాలో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు టూ అడ్రస్ మెన్షన్ చేయాలి. సో దాని తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ వస్తుంది. సో జనరల్గా ఇందులో మనం మాడిఫై చేసుకోవచ్చు, హై స్పీడ్ ఆర్ కస్టమ్ ఎనీథింగ్. సో ఇందులో మనం ఇక్కడ మాడిఫై తీసుకొని ఇక్కడ ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. సో ఎంతైనా తీసుకుంటుంది, ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎనిమిది చేస్తే 420 ఇథీరియం అవుతుంది. సో అలాగే ఎన్ని జీరోస్ అన్న యాడ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు దీనికి. సో అందులో రిస్ట్రిక్షన్ లేదు. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే, సో జనరల్ థియరీ ప్రకారం ఎవరో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మేబీ నార్మల్ ట్రాన్సాక్షన్ కొన్నిసార్లు ఇట్లా ఇదే కాకుండా క్యూటీ వ్యాలెట్ కూడా ఉంటుంది, అంటే వెబ్ వ్యాలెట్ కాకుండా సిస్టంలో డెస్క్టాప్ వ్యాలెట్ కూడా. సో అందులో మనం అమౌంట్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. సో బై మిస్టేక్ ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్ చేశారో అమౌంట్ ఎంటర్ చేసే దగ్గర ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎంటర్ చేశారు. సో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎంటర్ చేసే దగ్గర అమౌంట్ ఎంటర్ చేశారు. సో చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. సో ఇది హ్యూజ్ మిస్టేక్. సో దానివల్ల పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయింది, బట్ అమౌంట్ సెండ్ అయింది 134, బట్ ట్రాన్సాక్షన్ ఫీ వచ్చేసి 10,668 ఇథీరియం వెళ్ళిపోయింది ట్రాన్సాక్షన్కి. సో ఇది నార్మల్, ఇది హ్యూమన్ ఎర్రర్ అంతే. సో టైపింగ్ ఎర్రర్ మాత్రమే. సో దాన్ని చాలామంది కొత్త కొత్త స్టోరీస్ చెప్తున్నారు, మనీ లాండరింగ్ కోసం చేసి ఉంటారు అది ఇది అని. సో మనీ లాండరింగ్ కొన్ని స్టోరీస్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు మనీ లాండరింగ్ కోసం ఆ అమౌంట్ని సెండ్ చేసి వాళ్ళ మైనర్స్తో టైఅప్ అయ్యి, సో ఆ మైనర్స్ ఆ బ్లాక్ మైన్ చేసి ఆ రివార్డ్ని మనం షేర్ చేసుకునేలాగా, అంటే బ్లాక్ని వైట్ లాగా లాండరింగ్ చేసేందుకు చేశారని చెప్పి చెప్పారు. బట్ అది 100% నాట్ పాసిబుల్ గైస్. సో ఎందుకంటే ఈ ఇథీరియం ట్రాన్సాక్షన్ ఎవరైనా మైన్ చేయొచ్చు. సో ఎవరికి వెళ్తుందో ఎవరికి కంట్రోల్ ఉండదు. సో అదే ఇప్పుడు ఇంకో చిన్న అప్డేట్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్పార్క్ పూల్ అనే ఇథీరియం ఇథాష్ పూల్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని మైన్ చేసింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పర్టికులర్ బ్లాక్. ఈ పర్టికులర్ బ్లాక్ మైన్ అయిన తర్వాత వాళ్ళకి 10,671 యాజ్ ఎ ట్రాన్సాక్షన్ బ్లాక్ రివార్డ్ వచ్చింది. సో ఫీజు గ్యాస్ ఫీజు అంతా కలిపి అంత క్రెడిట్ వచ్చింది వాళ్లకు. సో ఈ స్పార్క్ పూల్ అనేది ఒక ఇథీరియం పూల్ అనమాట. సో జనరల్గా మనం ఇథీరియం కానీ ఏ క్రిప్టో కరెన్సీ కానీ మైనింగ్ చేయాలంటే మనం స్మాల్ మైనర్స్ ఉంటే పూల్ మైనింగ్ చేస్తారు. బేసిక్గా సోలో మైనింగ్ ఎవరు చేయరు. సో చాలా తక్కువ. సో మేజర్లీ పూల్ మైనింగ్ చేస్తారు. సో పూల్ మైనింగ్ అంటే ఏంటంటే, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను. సో జనరల్గా పూల్ మైనింగ్ ఏంటంటే, మనలాంటి చిన్న చిన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి
ఒకటే పూల్లో మైన్ చేస్తారు అందరి నెట్వర్క్ పవర్ యూజ్ చేసి. సో ఆ పూల్స్ కొన్ని కొన్ని పూల్స్ సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ ఎగ్జాంపుల్లో స్పార్క్ పూల్ అనేది ఒక హ్యాష్ పూల్ అనమాట. సో ఇందులో ఎవరెవరైతే అందరు కలిసి మైన్ చేశారో ఏ బ్లాక్ మైన్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ ఆ బ్లాక్ రివార్డ్ అనేది వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ వెళ్తుంది. నాట్ ఈక్వల్లీ ప్రోరేటా బేసిస్, అంటే నేను ఎంత హ్యాష్ రేట్ అయితే నెట్వర్క్ ఇస్తున్నానో మైనింగ్కి అంత ఈక్వలెంట్ అమౌంట్ నాకు రివార్డ్గా వస్తుంది. బట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ 10,000 అమౌంట్ వచ్చినందుకు ఈ స్పార్క్ పూల్ వాళ్ళు ఆ పర్టికులర్ అమౌంట్ని ఫ్రీజ్ చేశారనమాట. సో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎవరు రిలీజ్ చేయలేదు. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇందులో మనీ లాండరింగ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆ ఫండ్స్ ఏదైతే ఉందో అది స్పార్క్ పూల్ దగ్గరే ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ రాలేదు. సో ఎవరైనా అప్డేట్ ఇస్తే ఎవరైనా క్లెయిమ్ చేస్తే అప్పుడు రివర్స్ చేయొచ్చు. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ని రివర్స్ చేయలేము. ఓన్లీ ఫ్యూచర్లో దాన్ని మాడిఫై చేయొచ్చు కానీ ఇంకో ట్రాన్సాక్షన్ చేసి, బట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం దాన్ని మనం మాడిఫై చేసే ఛాన్సే లేదు, ఆ రివర్స్ కూడా చేసే ఛాన్స్ లేదు. సో ఇది ఇదొక ఇదే బ్లాక్ చైన్ యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చూసినట్లయితే దాని డిసడ్వాంటేజ్ అందరికీ అర్థమైంది. సో ఇదే సేమ్ ట్రాన్సాక్షన్ మనం బ్యాంక్ త్రూ చేసింటే మనం ఆ పర్టికులర్ ఇండెమ్నిటీ అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి డాక్యుమెంట్స్ ప్రకారం బ్యాంక్లో ఫైల్ చేసి ఆ ఏదైతే బెనిఫిషియరీ బ్యాంక్కి రాంగ్గా అమౌంట్ వెళ్ళిందో మనం రివర్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఇథీరియం ఆర్ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ డీసెంట్రలైజ్డ్. సో డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరు రెగ్యులేటర్స్ ఉండరు. సో ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ పర్టికులర్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బ్లాక్ చైన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో బట్ ఎనీహౌ, సో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ బిగ్ మిస్టేక్. సో ఎనీహౌ వాళ్ళ ఫండ్స్ అనేది సేఫ్. సో వాళ్ళ స్పార్క్ పూల్లో అమౌంట్ అనేది లాక్ చేసి పెట్టారనమాట. సో దాంతోపాటు బిటమ్ వాళ్ళు తర్వాత పోస్ట్ చేశారు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ 0.55 ఈథర్ ఏదైతే ఉందో అది వాళ్ళ పర్టికులర్ ఎక్స్చేంజ్ వ్యాలెట్లో క్రెడిట్ అయిందని చెప్పారు. సో వాళ్ళు ఆల్రెడీ ఆ ఫండ్స్ కూడా ఎవరు మూవ్ చేశారు. బట్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇంకా డీటెయిల్స్ వచ్చాక వాళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో దీనిపై సేమ్ టాపిక్ పైన విటాలిక్ ఏం చెప్పాడో చూడొచ్చు ఇక్కడ మనం. సో విటాలిక్కి హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అని అడిగితే మెన్షన్ చేశాడు, సో డెఫినెట్లీ ఏ మిస్టేక్. సో డెఫినెట్లీ మిస్టేక్ విటాలిక్ ఎవరో తెలియకుంటే ఇథీరియం ఫౌండర్ ఈ విటాలిక్. సో ఈ పర్టికులర్ ఇంకొక ఒక సమ్ ఈపీఐ అనే ఒక ఆల్గోరిథం దాంట్లో అప్డేట్ గురించి చెప్పాడు. సో ఆ పర్టికులర్ ఈఐపీ దీని ప్రకారం ఏంటంటే ఫీలో మాడిఫికేషన్ చేయకుండా ఆటోమేటిక్గా ఫీ అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ థింగ్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పాడు విటాలిక్. సో అది హిజ్ రిప్లై. సో దాని తర్వాత ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే సేమ్ డే వితిన్ లాస్ట్ 5 hours బ్యాక్ జరిగింది. సో సేమ్ డే మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ జరిగింది. సో సేమ్ హ్యూజ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ సేమ్ వ్యాలెట్ నుంచి. సో ఈసారి 86,000 వర్త్ ఆఫ్ ఇథీరియం మూవ్ చేశారు విత్ 2.6 million గ్యాస్ ఫీజ్. సో ఇది కూడా చాలా పిషిగా ఉంది. సో 2 సార్లు ఒకే వ్యాలెట్ నుంచి ఇంత హ్యూజ్ అమౌంట్ అది కూడా 24 hours వితిన్ 24 hours గ్యాప్లో చేశారంటే సో ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. సో ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు. సో సేమ్ దీని పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ కూడా చూడొచ్చు. 350 ఇథీరియం సెండ్ చేశారు, $84,000 వాల్యూ ట్రాన్సాక్షన్ వచ్చేసి 10,668. సో నాకు తెలిసి ఇది హ్యూమన్ మిస్టేక్ అని నేను అనుకోవట్లేదు. సో హ్యూమన్ మిస్టేక్ అయితే ఈ పర్టికులర్ 350 ఇథీరియం ట్రాన్సాక్షన్ ఫీ లాగా ఎవరు ఇవ్వరు. సో హ్యూమన్ ఫీ హ్యూమన్ ఎర్రర్ అయితే నాకు తెలిసి ఛాన్సే లేదు. సో మేబీ సమ్ అదర్ థింగ్. సో మేబీ మనకి 1 week టైంలో ఏమైనా న్యూస్ రావచ్చు. సో దాంతోపాటు ఇక్కడ బిట్ఫ్లై అనే మైనింగ్ పూల్ వాళ్ళు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని మైన్ చేశారు. సో వాళ్ళు వాళ్ళ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో వీ బిలీవ్ దిస్ వాజ్ అన్ యాక్సిడెంట్ అండ్ సో మతలబ్ దీన్ని వాళ్ళు బై మిస్టేక్ ఎవరో ట్రాన్సాక్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీకే బిలాంగ్ అయితే మాకు కాంటాక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ సపోర్ట్ టీమ్ ఈమెయిల్ ఐడీస్ అన్నీ మెన్షన్ చేశారు సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయడానికి. సో ఈ పర్టికులర్ కేసులో మనీ లాండరింగ్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే అన్ని మైనింగ్ పూల్స్లోకి వెళ్తున్నాయి. సో మైనింగ్ పూల్స్ వాళ్ళు ఆ అమౌంట్ని రిలీజ్ చేయట్లేదు. సో వాళ్ళ పర్టికులర్ అమౌంట్ రిలీజ్ చేస్తే అప్పుడు వెళ్ళిపోతుంది. బట్ ఈ పర్టికులర్ మైనింగ్ పూల్స్ అనే అమౌంట్ని హోల్డ్ చేసుకునే ఎవరైనా అప్రోచ్ చేస్తే వాళ్ళకు మళ్ళీ రీఫండ్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ట్రాన్సాక్షన్ని బ్యాక్ చేసే రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది పర్టికులర్ టాపిక్ అబౌట్ ఇథీరియం ట్రాన్సాక్షన్ ఫీజ్, హై ట్రాన్సాక్షన్ ఫీజ్. సో 2.6 million స్మాల్ అమౌంట్ కాదు, సో చాలా హ్యూజ్ అమౌంట్. సో ఇది ఫస్ట్ న్యూస్ గైస్. సో మీకు కూడా ఏమైనా మీ ఒపీనియన్ ప్రకారం ఈ పర్టికులర్ 2 transactions ఎందుకు ఏంటి మిస్టరీ అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే మీ గెస్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో నా ప్రకారం ఇది మనీ లాండరింగ్ కాదు, హ్యూమన్ ఎర్రర్ కాదు, సంథింగ్ బియాండ్ దాట్. సో ఎందుకంటే
ఇంత అమౌంట్ 350 ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే 350 అతను గ్యాస్ ఫీజ్ లో ఇస్తున్నట్టు. సో ఆ గ్యాస్ ఫీజ్ లో అంత అమౌంట్ ఇచ్చే ఛాన్సే లేదు ఎవరు. సో సమ్ అదర్ ఇష్యూ ఉంది. సో చెక్ చూద్దాం, వెయిట్ చేద్దాం, ఏమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా నా ఛానల్లో. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఏమైనా వీడియో అప్డేట్స్ వస్తే పోస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము, ఈజ్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్ యువర్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్. సో ఇది కాయిన్ క్రంచ్ లో ఆర్టికల్ పోస్ట్ చేశారు ఈరోజే. సో వీల్ పర్టికులర్ నైమిష్ అయితేనే పోస్ట్ చేశాడు. సో అయితేనే కోఫౌండర్ ఈ పర్టికులర్ వెబ్సైట్కి. సో ఇందులో వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ పర్టికులర్ ఫౌండర్ ఆఫ్ దిస్ కాయిన్ క్రంచ్, సో అతను ఒక ఆర్టీఏ ఫైల్ చేశాడు. ఆర్టీ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఆర్టీఏ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ప్లీజ్ టెల్ అస్ ఇఫ్ యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ యూజింగ్ ఎనీ టూల్స్ టు ట్రాక్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా, ఇఫ్ ఎస్ వాట్ ఆర్ దే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేస్తుందా, లేదా ఇన్ కేస్ ట్రాక్ చేస్తుంటే ఏ టూల్స్ యూజ్ చేస్తుందా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ టెల్ అస్ హౌ డస్ ఏ ట్రేడర్ నీడ్ టు క్యాల్కులేట్ ట్యాక్స్ ఫర్ ప్రాఫిట్స్ మేడ్ ఫ్రమ్ ద క్రిప్టో కరెన్సీ ట్రేడ్. సో చాలా మందికి ఇండియన్స్కి డౌట్ ఉంది, ఇప్పటి వరకు కంప్లీట్ గైడెన్స్ ఏది రాలేదు ఈ ట్యాక్సెస్ ఎలా పే చేయాలి క్రిప్టో కరెన్సీలో వచ్చిన ప్రాఫిట్ ప్రకారం. సో దాని గురించి కూడా క్లారిఫికేషన్ అడిగారు. జనరల్గా ఈ ఆర్టీఏ ఫైల్ చేస్తే విత్ ఇన్ 3 వీక్స్లో రిప్లై రావాలి. సో వీళ్ళకి రిప్లై వచ్చింది, బట్ ఆ పర్టికులర్ ఈ పర్టికులర్ ఆర్టికల్ వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు రీఅలొకేట్ చేశారు. సో వన్స్ రీఅలొకేట్ అయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ డీజీఐటీ డిపార్ట్మెంట్, సో వాళ్ళు ఈ పర్టికులర్ ఆర్టీఏని రిజెక్ట్ చేశారు. సో దీన్ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళు ఏం స్టేట్ చేశారంటే, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇట్ విల్ నాట్ ఫాల్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఆర్టీఏ యాక్ట్. సో ఆర్టీఏ యాక్ట్ అనేది ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా అడగవచ్చు. సో అందుకే అలాంటిది అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఈ పర్టికులర్ ఆర్టీఏని రిజెక్ట్ చేశారు. సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి రైట్స్ అనేవి ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఈ ఆర్టీఏ ప్రకారం మనకు రిప్లై రాలేదు. సో అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేస్తుందో లేదో ఏం క్లారిటీ లేదు ఇప్పటి వరకు. సో దెన్ ఇంకో విషయం, లాస్ట్ టైం కూడా ఒకసారి మనకి న్యూస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిప్టో ఎక్స్చేంజెస్తో టైఅప్ అయ్యి వాళ్ళ డేటా అంతా స్క్రూటినైజ్ చేస్తున్నారని. సో ఇంకా ఎప్పుడు క్లారిటీ రాలేదు. సో దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్రిప్టో ట్యాక్సెస్ ఎలా పే చేయాలని. సో దీని గురించి నేను కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు సీఏలో, సో వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను, లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాను. సో మీరు కూడా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే క్రిప్టో ట్యాక్స్ ఇండియాలో ఎలా పే చేయాలి, మీకు వచ్చిన ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్ లాగా పే చేయాలి, మైనింగ్లో వచ్చిన ప్రాఫిట్ ఎలా క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి, సో అవన్నీ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేస్తున్నాను. సో దాని గురించి వీడియో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేయాలి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్టాఫ్కి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకొంచెం రీసెర్చ్ చేసి దాని మీద నేను ఒక సపరేట్ వీడియో తీసుకొస్తాను. సో అది గైస్ ఈరోజు వీడియో, దీస్ టూ టాపిక్స్, సో హాట్ టాపిక్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో కొంచెం కూడా కొంచెం ఐ థింక్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నాను ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ గ్యాస్ ఫీజ్ వాటి గురించి డిస్కస్ చేశాము ఈ వీడియోలో. సో అది గైస్ ఈరోజు వీడియో, దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.